హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అందం ఆభరణం. ఈ రోజు మనం కొత్త కలెక్షన్ చూడడానికి రాజ్ భవన్ రోడ్ సోమాజీగూడలో ఉన్న నీల్కంఠ్ జ్యువెలర్స్కి వచ్చేసాం. సో లెట్స్ హ్యావ్ ఎ లుక్. సో ఇవాళ మనకి డిఫరెంట్ కలెక్షన్ చూపించడానికి మనతో పాటు అనిల్ గారు ఉన్నారు. సో అనిల్ గారిని అడిగి తెలుసుకుందాం. హాయ్ అనిల్ గారు. హలో మ్యామ్, మోస్ట్ వెల్కమ్ టు నీల్కంఠ్ జ్యువెలర్స్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో ఇవాళ మాకు ఏ వెరైటీస్ చూపించబోతున్నారు? మన దగ్గర ఉన్న డిఫరెంట్ కలెక్షన్స్ అన్ని చూపిస్తున్నాం. ఓకే, మన నీల్కంఠ్ జ్యువెలర్స్ లో ఉన్న డిఫరెంట్ వెరైటీస్ అన్ని చూపించబోతున్నాం. ఓకే సార్, చూపించండి. అందులో భాగంగా ఫస్ట్ ఈ సెట్ మీరు చూడండి. ఇది మామూలుగా దీన్ని గుట్ట పూసలు అంటారు అన్నమాట. గుట్ట పూసలు, గుట్ట పూసలు, గుట్ట పూసలు. ఓకే, ఎగ్జాక్ట్. గుట్ట పూసలు అంటే మామూలుగా ఇది ఒక మన ట్రెడిషనల్ ఐటమ్ అన్నమాట. ఓకే, అండ్ ఈ పీస్ స్పెషాలిటీ ఏంటంటే ఈ పర్ల్స్ చూస్తున్నారు కదా, ఇలా గుత్తులు గుత్తులుగా వస్తాయి అన్నమాట. ఓకే, ఆ రీజన్ తో దీన్ని గుట్ట పూసలు అని పిలుస్తారు అన్నమాట. ఓకే ఓకే, మనకి పర్ల్స్ వల్ల ఈ పూసల వల్ల మనకి హైలైట్ గా కనిపిస్తుంది ముఖ్యంగా అది. అండ్ ఇక్కడ ఔటర్ లైన్ లో మన ఇన్నర్ లైన్ లో వచ్చేసి మొత్తం పైన ఉన్న పర్ల్స్ ఉన్నాయి కదా, వీటన్నిటిని కూడా వైర్ తో దాన్ని అలా ఫిక్స్ చేస్తారు అన్నమాట. ఫిక్స్ చేసిన తర్వాత ఇది కంప్లీట్ వచ్చేసి కుందన్ వర్క్ మెన్షిప్ అన్నమాట. బ్యాక్ సైడ్ మొత్తం వచ్చేసి మామూలుగా మనకి క్లోజ్ సెట్టింగ్ ఉంటుంది. అండ్ ఇక్కడ ఫ్రంట్ సైడ్ వచ్చేసరికి మామూలుగా కుందన్ వర్క్ చూస్తున్నాం. ఓకే, చూస్తున్నారు కదా, ఇక్కడ ఉన్నారు. మామూలుగా ఏంటంటే ఇలాంటి వాటిలో మనకి త్రీ టైప్స్ ఆఫ్ వస్తాయి. ఒకటి మామూలుగా దీంట్లో యూజ్ చేసేది కుందన్ వర్క్మెన్షిప్, అండ్ దాంట్లో వచ్చేసి ఈ వైట్ చూస్తున్నారు కదా, మామూలుగా దీంట్లో కుందన్స్ వాడతారు, సీజెట్స్ వాడతారు అంటే స్వరోస్కీ స్టోన్స్ వాడతారు, అదర్ వచ్చేసి మామూలుగా అన్కట్ డైమండ్స్ కూడా వాడతారు. ఈ పీస్ పర్టికులర్ వచ్చేసి మనకి అన్కట్ డైమండ్స్ లో ఉందన్నమాట. అన్కట్ డైమండ్స్ పీసెస్ అంటారు. ఓకే, సో ఇదంతా మనకి మొత్తం వర్క్ అంతా ఇలానే ఉంటుంది. మనకి సింగిల్ పీస్ చాలంటారా? దీనికి నెక్లెస్ కాంబినేషన్ లో మళ్ళీ లాంగ్ చైన్స్ అవన్నీ ఏం అవసరం కదా. ఓకే అండి, దీనికి మనకి ఇయర్ రింగ్స్ అలాంటివి ఏమి ఉండవు? ఇయర్ రింగ్స్ కూడా వస్తాయి మామూలుగా. ఈ పీస్ తో మన దగ్గర రెడీ కాలేదు. మామూలుగా ఏమవుతుంది అంటే ఏదైనా ఒకటి ఐదర్ మనకి సైడ్ లో గానీ లేక సెంటర్ లో మెయిన్ లాక్ లో ఈ కాంబినేషన్ లోనే మనకి ఇయర్ రింగ్స్ వస్తాయి. ఇయర్ రింగ్స్ కూడా యాజ్ ఇట్ ఇస్ సేమ్ అలాగనే వస్తాయి అన్నమాట. ఓకే, సో ఇది వచ్చేసి నెక్ పీస్ అండి. ఇది నెక్ పీస్ మామూలుగా అంటే గుట్ట పూసలు అంటే స్టాండర్డ్ అంటే లాంగ్ వస్తుంది అన్నమాట. ఇది లాంగ్ కాకుండా కొంచెం షార్ట్ లెంత్ లో ఉంది. అండ్ దీనిలో వచ్చేసి మామూలుగా పీసెస్ పైన వచ్చేసి కంప్లీట్ అంటే నక్షి, ఇది మామూలుగా యాంటిక్ వర్కే, కానీ దీనికి ఏంటంటే స్ప్రే పాలిష్ చేసాం అన్నమాట. ఓకే, మనకి నెక్లెస్ మొత్తం స్ప్రే పాలిష్ లో, స్ప్రే పాలిష్ వచ్చింది. పైన మొత్తం వచ్చేసి ఇన్నర్ లైన్ లో కంప్లీట్ గా ఇది వరకు చూసిన మాదిరిగానే దీంట్లో కూడా ఫిక్స్ చేస్తున్నది అన్నమాట. అవునండి, ఇంకోటి దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే కంప్లీట్ గా గుత్తులు గుత్తులు కాకుండా అక్కడక్కడనే మనం ఇక్కడ పీసెస్ అనేది యూస్ చేస్తాం. ఇక్కడ చిన్నగా పెద్దగా ఫ్లవర్స్ పెటల్స్ లాగా డిఫరెంట్ డిఫరెంట్ స్పేస్ ఇచ్చి చూపిస్తున్నారు. స్పేస్ ఇచ్చాము. ఇంకోటి ఏంటంటే ఒక పీస్ కి ఇంకో పీస్ కి మధ్యలో ఇక్కడ టైనీ పీసెస్ చిన్న రెండు చూస్తున్నారు కదా, అవి రెండు మామూలుగా రావడంతోనే మనకి ఈ డిజైన్ క్లారిటీ వచ్చింది. రెండోది ఏంటంటే మనకి డిజైన్ దాంతో పాటు ఈ పీసెస్ లో ఉన్న క్లారిటీ కూడా మనకి క్లియర్ గా తెలిసిపోతుంది అన్నమాట. ఓకే అండి, దీని కాంబినేషన్ మనకి సేమ్ ఈ పెండెంట్ ఎలా ఉందో అలా ఇయర్ రింగ్స్ ఇచ్చారు. ఎగ్జాక్ట్లీ, ఇక్కడ మనకి సెంటర్ పార్ట్ లో ఇది ఉంది కదా, ఇది కమ్మ పార్ట్, ఇది హ్యాంగింగ్ పార్ట్. ఇక్కడ కమ్మ పార్ట్ హ్యాంగింగ్ పార్ట్, అండ్ యాజ్ వెల్ అస్ మనకి కింద రెడ్ కలర్ పెండెంట్ రూబీస్ ఇచ్చారు. రూబీ హ్యాంగింగ్స్ ఉన్నాయి, నాట్ నెసెసరీ. ఒకవేళ ఇది వద్దనుకుంటే మామూలుగా మనం గుట్ట పూసలు వచ్చే పర్ల్స్ కూడా దీంట్లో వాడవచ్చు అన్నమాట. కానీ ఇది రెడ్ కలర్ ఉంది కాబట్టి కాంబినేషన్ బాగుంటుంది ఇయర్ రింగ్స్ కైనా దీనికి. అవునండి. ఓకే అండి, నెక్స్ట్ పీస్ చూద్దాం. ఇది కూడా మామూలుగా గుట్ట పూసలు లేని భాగం అండి. ఇది పైన చూస్తున్నారు కదా కంప్లీట్ ఈ వర్క్ మెన్షిప్ మొత్తం వచ్చేసి ప్లెయిన్ ఉంది ఇక్కడ. అవునండి, అంటే ఇక్కడ ఏం ఎలాంటి పీసెస్ ఇక్కడ మనం ఫిక్స్ చేయలేదు. ఇక్కడ వచ్చేసరికి మామూలుగా ఒక మ్యాంగో ఉంది. అవునండి, ఈ మ్యాంగోకి మనకి సైజెస్ లో డిఫరెన్స్ ఉంది. ఇది కంప్లీట్ కుందన్ వర్క్ మెన్షిప్, కానీ సెంటర్ లో వచ్చేసి అన్కట్ డైమండ్స్ యూస్ చేసాం అన్నమాట. ఇవి మనకి వైట్ కలర్ లో ఉన్నాయి అంకర్ డైమండ్స్. అవునండి. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ మ్యాంగో ఉంది కదా, ఈ మ్యాంగో పైన టాప్ పైన మనకి లక్ష్మీదేవి లాకెట్ ఉంది అన్నమాట. ఇక్కడ లాకెట్స్ వచ్చాయి, రెండు వైపులో కూడా మనకి లాకెట్స్ వచ్చాయి. ఆఫ్టర్ దట్ మనకి ఇక్కడ చూడొచ్చు ఇది పీకాక్, ఇది ఒక హాఫ్ పీకాక్ ఉంది అన్నమాట. అండ్ సెంటర్ మెయిన్ పార్ట్ వచ్చేసి మామూలుగా లక్ష్మీదేవి లాకెట్ ఉంది. ఓకే, ఇక్కడ లక్ష్మీ దేవత అండ్ ఇక్కడ మనకి పీకాక్స్ బ్యూటిఫుల్ గా ఇవి పూసలతో హ్యాంగ్ అవుతూ ఉన్నాయి. ఇది చాలా రిచ్ గా కనిపిస్తుంది అండి. అండ్ ఇది వచ్చి ఓన్లీ సింగిల్ పీస్ చాలనుకుంటా కదండి, లాంగ్ పీస్ నెక్ పీస్ ఏమో నాట్ నెసెసరీ. అండ్ ఇది చూస్తే కూడా చాలా రిచ్ గా ఉందండి, ఇంకొక పీస్ అవసరం లేదు. అవసరం లేదన్నమాట, ట్రెడిషనల్ వేర్ కి చాలా బాగుంటుంది. ఓకే అండి, నెక్స్ట్ పీస్ చూద్దామండి. సేమ్ మనం ఇందాక చూసినట్టయితే కానీ ఇది బాల్ వర్క్ లో ఉంది. ఎక్కువగా దీంట్లో బాల్స్ డామినేట్ చేస్తాయి. ఆఫ్టర్ దట్ మామూలుగా మనకి కుందన్ వర్క్ మెన్షిప్, ఆ తర్వాత గుట్ట పూసలు సేమ్ యాజ్ ఇట్ ఇస్. కానీ ఏంటంటే గుట్ట పూసలో వచ్చే రెగ్యులర్ మనకి కుందన్ పీసెస్ ఉన్నాయి కదా, అలా కాకుండా కుందన్ పీసెస్ కొంచెం డిఫరెంట్ షేప్స్ అండ్ సైజెస్ లో తీసుకున్నాం అన్నమాట. ఓకే, మనము మన నెక్లెస్ డిజైన్ ని బట్టి మనము సైజెస్ షేప్స్ అవన్నీ యూస్ చేసాము. ఇక్కడ పైన వచ్చేసి జస్ట్ ఒక టైనీ కుందన్ బాల్ అంటే కింద బిందె అన్నమాట, జస్ట్ సింగిల్ పీస్. ఆఫ్టర్ దట్ అది కూడా మామూలుగా రెడ్ వర్క్ తో వచ్చింది. సెకండ్ పీస్ వచ్చేసి మల్టీ కలర్ లో ఉంది. అంటే ప్రతి పీస్ కింద హ్యాంగింగ్స్ లో మొత్తం వచ్చేసి మామూలుగా మనం పర్ల్స్ యూస్ చేసాం అన్నమాట. నాట్ నెసెసరీ, ఒకవేళ వద్దనుకుంటే
గోల్డ్ గుత్తులు ప్లెయిన్ గోల్డ్ బాల్స్ వస్తాయి కదా అవి కూడా పెట్టుకోవచ్చు కానీ ఇది అట్రాక్షన్ మనకి ఇక్కడ వైట్ కలర్ ఇవి ఉన్నాయి కాబట్టి సౌత్ సీ పర్ల్స్ ఉన్నాయి కాబట్టి వేయడం వల్ల మనకి ఇంకా అట్రాక్షన్ వచ్చింది అండ్ నెక్లెస్ చూస్తే కూడా చాలా నిండుగా కనిపిస్తుంది కదండి సెకండ్ రీజన్ ఇంకొకటి ఉందండి ఇప్పుడు దీంట్లో ఏంటంటే ఈ పాలిషింగ్ చూస్తున్నారు కదా ఈ పాలిషింగ్ కి మ్యాచింగ్ లో ఆపోజిట్ కలర్ అంటే కొంచెం క్రీమ్ కలర్ వైట్ కలర్ ఏదైనా ఉంటనే నెక్లెస్ ఇంకా ఎక్కువగా ఎక్కువగా మనకి ఎలివేట్ అవుతుంది కాబట్టి ఆ పర్ల్స్ అక్కడ ఫిక్స్ చేయడం జరిగింది అన్నమాట ఓకే అండి చాలా బ్యూటిఫుల్ గా ఉందండి అండ్ ఇది వచ్చేసి మనకి నక్ష వర్క్ అంటారు కదా నక్షి వర్క్ అంటే కంప్లీట్ బాల్స్ అన్నమాట ఓకే బాల్స్ లో మనకి డిజైన్ కూడా చాలా నీట్ గా ఫినిషింగ్ కూడా చాలా పర్ఫెక్ట్ గా కనిపిస్తుంది ఎగ్జాక్ట్ ఓకే నెక్స్ట్ పీస్ చూద్దామండి ఓకే ఇదంతా మ్యాంగో పీస్ వర్క్ ఎగ్జాక్ట్లీ ఇది ఒక బ్యూటిఫుల్ మ్యాంగో సెట్ అండి దీంట్లో ముఖ్యంగా ఏంటంటే ఈ పైన చూస్తున్నారు కదా ఈ కంప్లీట్ వచ్చేసి మామూలుగా చైన్ అన్నమాట ఈ చైన్ పైన ఏంటంటే మామూలుగా నక్షి పీసెస్ అనేది ఫిక్స్ చేసాము ఆఫ్టర్ దట్ మనకి మిడిల్ లో వచ్చేసి మ్యాంగోస్ వచ్చాయి ఆ మ్యాంగోస్ లోపల ఉన్న వైట్ స్టోన్స్ చూస్తున్నారు కదా మామూలుగా కుందన్ వర్క్ అన్నమాట రియల్ స్టోన్ కాదు అవునండి కావాలంటే మనం దాంట్లో అన్కట్స్ అవన్నీ కూడా లేక సీజర్స్ కూడా కావాలన్నమాట అండ్ హ్యాంగింగ్ విషయానికి వచ్చినట్టయితే ప్లెయిన్ గోల్డ్ గుత్తులు వచ్చాయి అన్నమాట ఇది పికాక్ లా కనిపిస్తుంది యాజ్ యూజువల్ మ్యాంగో డిజైన్ లా కనిపిస్తుంది సో దానికి పైన మనకి ప్లెయిన్ గా 3 మువ్వలు ఇచ్చారు చాలా క్యూట్ గా నీట్ గా ఉంది అవునండి అండ్ ఇక్కడ మెయిన్ లాకెట్ విషయానికి వచ్చినట్టయితే ఇక్కడ 3 కుందన్ గ్రీన్ కలర్ చూస్తున్నారు కదా 3 కుందన్స్ వచ్చాయి ఆఫ్టర్ దట్ మనకి ఇక్కడ మెయిన్ లాకెట్ ఉంది ఈ మెయిన్ లాకెట్ వచ్చేసి సరౌండింగ్స్ మొత్తం వచ్చేసి ఔటర్ లైన్ లో వైట్ కుందన్స్ వచ్చాయి ఆఫ్టర్ దట్ రెడ్ కుందన్స్ తర్వాత ఇక్కడ మెయిన్ ఇది ఉంది కదా ఈ మెయిన్ వైట్ కూడా మామూలుగా వైట్ కుందన్ అన్నమాట ఓకే మనకి మళ్ళీ పర్ల్ వచ్చింది కింద సౌత్ సీ పర్ల్ వచ్చింది సౌత్ సీ పర్ల్ కూడా మనం మామూలుగా పైన కింద రెండు వైపులు కూడా క్యాప్స్ విత్ చిన్న మువ్వలు కూడా ఇచ్చారు మువ్వల తో పాటు వచ్చింది అన్నమాట అవునండి అండ్ ఇయర్ రింగ్స్ కూడా సేమ్ మనకి సేమ్ యాజ్ ఇట్ ఇస్ ఈ నెక్లెస్ లో ఉన్న మెయిన్ లాకెట్ ఉంది కదా దానికి మ్యాచింగ్ లోనే ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి అన్నమాట ఓకే అండి చాలా బ్యూటిఫుల్ గా ఉంది సేమ్ లాకెట్ అండి కానీ సైజ్ చిన్నగా ఉంది అంతే నో డిఫరెన్స్ ఇలాంటి వాటికైతే మామూలుగా జుంకీస్ అంతా సెట్ అవ్వనమాట అవునండి అండ్ ఇది కూడా చాలా నీట్ గా ఉంది పీస్ లైక్ హెవీ సారీస్ కి యూస్ చేసుకోవచ్చు సింపుల్ సారీస్ కి యూస్ చేసుకోవచ్చు అండ్ రేర్ డిజైన్ లో నెక్స్ట్ ఒక బ్యూటిఫుల్ సెట్ చూడండి మేడం ఇది దీంట్లో మామూలుగా కుందన్స్ చూస్తున్నారు కదా వైట్ కుందన్స్ పైన వచ్చేసి ఒక సింగిల్ కుందన్ ఉంది దాని తర్వాత ఈ పీసెస్ చూస్తున్నారు కదా గోల్డ్ వి ఇవన్నీ కూడా మామూలుగా నక్షి పీసెస్ అన్నమాట ఓకే హాఫ్ బాల్ లాగా ఉంది దాన్ని నక్షి పీస్ ఎగ్జాక్ట్లీ ఆ నక్షి పీస్ ని ఏం చేస్తారంటే బ్యాక్ సైడ్ హాఫ్ కట్ చేస్తారు కట్ చేసి దాన్ని మళ్ళీ మనము నక్షి డిజైన్ వేసేస్తారు ఎగ్జాక్ట్లీ దీంట్లో ఎలాగంటే మామూలుగా డిసెండింగ్ టు అసెండింగ్ ఆర్డర్ లో ఎలాగైనా చూడొచ్చు ఇలా చూస్తే అసెండింగ్ ఇలా చూస్తే డిసెండింగ్ ఆర్డర్ సేమ్ అన్నమాట అండ్ మెయిన్ లాకెట్ విషయానికి వచ్చినట్టయితే సెంటర్ లో ఒక బ్యూటిఫుల్ గ్రీన్ కుందన్ ఇక్కడ యూస్ చేసాం అన్నమాట యా మనకి డిజైన్ కంటే కూడా స్పెసిఫిక్ గా హైలైట్ గా కనిపిస్తుంది ఏంటంటే ఈ లాకెట్ అండి గ్రీన్ కలర్ అనేది చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది అండ్ డామినేట్ చేస్తుంది కలర్ అనేది డామినేట్ ఎగ్జాక్ట్లీ అండ్ ఈ మెయిన్ లాకెట్ తో మ్యాచింగ్ లోనే మామూలుగా అంటే మూడు కూడా వచ్చాయి దీంట్లో మనకి ఈ కుందన్ వర్క్మెన్షిప్ ఉంది కదా ఇది మామూలుగా ఇక్కడ మిడిల్ లో వచ్చింది అండ్ నక్షి పీసెస్ వచ్చాయి ఔటర్ ఇన్నర్ లో వచ్చేసి మామూలుగా గ్రీన్ కుందన్స్ వచ్చాయి రేర్ గా మనకి కలర్ కాంబినేషన్స్ గోల్డ్ లో దొరకడం చాలా కష్టం ఐ మీన్ ఒకటే కలర్ పర్టికులర్ గా దొరకడం కష్టం సో అలాంటి వాళ్ళకి ఈ యాంటిక్ పీస్ అన్నమాట నెక్స్ట్ డిజైన్ చూద్దామండి సింపుల్ అండ్ రిచ్ పీస్ సింపుల్ అండ్ దట్ ఇస్ టు మామూలుగా దీంట్లో ఎక్కువ వర్క్మెన్షిప్ కూడా ఎక్కువ లేదండి దీంట్లో జస్ట్ ప్లెయిన్ వర్క్ ఉంది అన్నమాట నక్షి వర్క్ వచ్చేసి మామూలుగా ఇన్నర్ లైన్ లో ఔటర్ లైన్ లో వచ్చేసి పెద్ద పెద్ద సైజ్ గోల్డ్ బాల్స్ వచ్చాయి జస్ట్ ఒక ఫ్లవర్ మామూలుగా మనం చెప్పాలంటే మనకి పాత కాలంలో కంఠమన్ అనేవాళ్ళు ఓల్డ్ మూవీస్ మీరు చూసుంటారు కదా దాని లోపల కంఠమన్ అంటారు కదా అలాంటి కాన్సెప్ట్ అన్నమాట మనకి సింపుల్ గా చైన్ వచ్చేసి కింద అన్ని గోల్డ్ కలర్ ఒక చిన్న లాకెట్ అప్పుడు కింద వచ్చేది మనం ఇప్పుడు ఇక్కడ మీద ఇచ్చాము సెంటర్ లో తీసుకున్నాం అంతే నాట్ నెసెసరీ ఒకవేళ ఇక్కడ నుండి తీసేసి సెంటర్ లో కూడా కావాలి ఫిక్స్ చేసుకోవాలన్నా కూడా మనకు ఆప్షన్ ఉందన్నమాట దీన్ని కాకుండా వేరే పీస్ కి మనం అలా తయారు చేసుకోవచ్చు దీనికి మ్యాచింగ్ లో బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి దీంట్లో మామూలుగా జుంకి వచ్చింది దీని లోపల జుంకి ఉంది అండ్ నాట్ నెసెసరీ ఒకవేళ మనకి ఇక్కడ ఈ డాంగ్లింగ్ లో మనం ఇది బాల్ చూస్తున్నాం కదా ఈ బాల్ కాకుండా ఎవరైనా సౌత్ సీ పర్ల్ కూడా కావాలన్నా సౌత్ సీ పర్ల్ ఇక్కడ ప్లెయిన్ గోల్డ్ ఉంది కాబట్టి మనకి ఇక్కడ ప్లెయిన్ గోల్డ్ ఉంటేనే బాగుంటుంది ఓకే మనకి ఇక్కడ ఫ్లవర్ ఇచ్చినట్టు మనకి జుంకాలకి కమ్మ భాగంలో మనకి ఫ్లవర్ ఉంది కింద వచ్చేసి బుట్ట చాలా సింపుల్ గా ఉందండి చాలా బ్యూటిఫుల్ గా కూడా ఉంది ఇది వచ్చేసి మనకి 4 లేయర్స్ లో ఇచ్చారు ఓకే చాలా బ్యూటిఫుల్ గా ఉందండి నెక్స్ట్ పీస్ చూద్దాం దీన్ని కంటే అంటారు ఎగ్జాక్ట్లీ కంటే అండ్ దీంట్లో ఏంటంటే మామూలుగా గతంలో వచ్చేది మొత్తం వచ్చేసి డీప్ పాలిష్ అన్నమాట ప్లెయిన్ ఉంటుంది పాలిషింగ్ లో ఉంటుంది ఎగ్జాక్ట్లీ అండ్ ఆ వర్క్ కూడా మామూలుగా మనం అల్లిక చేస్తాం కదా అలా వర్క్మెన్షిప్ వచ్చేది ఇది అలా కాదన్నమాట మామూలుగా ఇది కంప్లీట్ వచ్చేసి స్టిఫ్ వర్క్ వచ్చింది అండ్ మెడల్ వచ్చేసరికి మామూలుగా మనకి క్లోజ్ టు నెక్ అవుతుంది అన్నమాట అండ్ అది టైట్ గా ఉండిపోతుంది ప్లెయిన్ గా కూడా కనిపిస్తుంది అవునండి ఇక్కడ మనం క్లియర్ గా చూడొచ్చు ఈ పార్ట్ ఉంది కదా ఇది జస్ట్ ఒక రఫ్లీగా మన నెక్ అనుకోండి ఇది ఇలా మనకి ఇది పైకి వచ్చేస్తుంది ఇలా ఓకే అంటే ఇది నెక్ సెట్టింగ్ లో ఉంటుంది కార్నర్స్ ప్లెయిన్ లో ఉన్న డిజైన్ మనకి నెక్ సెట్టింగ్ లో ఎగ్జాక్ట్లీ ఇక్కడికి వచ్చేసరికి సౌత్ సీ పర్ల్స్ ఇవి హ్యాంగింగ్స్ అవు ఓకే
గోల్డ్ బాల్స్ ఉన్నాయి కదా హాఫ్ గోల్డ్ బాల్స్ అన్నమాట ఆ హాఫ్ గోల్డ్ బాల్స్ ఏం చేశారంటే పైన ఎక్కడైతే లేయర్ ఉందో దానిపైన కంప్లీట్ వచ్చేసి టైనీ జస్ట్ టైనీ నక్షీ వర్క్ చేశారన్నమాట అండ్ ఇక్కడ ఈ బాల్స్ చూస్తున్నారు కదా ఈ కంప్లీట్ బాల్స్ లోపల చిన్న చిన్న రూబీ స్టోన్స్ పెట్టారన్నమాట ఓకే పింక్ కలర్ రూబీ స్టోన్స్ ఉన్నాయి అండ్ ఈ ఫ్లవర్ వచ్చేసి మనకి హాఫ్ సైడే ఉంది హాఫ్ సైడ్ ఉంది అండ్ దట్ ఇస్ టు ఇది మనకి మొత్తం లేదు నెక్లెస్ లోపల జస్ట్ లాకెట్ నుండి కొంచెం లెఫ్ట్ సైడ్ లో కొంచెం ఉంది అదే రైట్ సైడ్ లో కొంచెం ఒక టూ ఫ్లవర్ లేయర్స్ లాగా ఉంది ఎగ్జాక్ట్లీ అండ్ ఈ ఫ్లవర్ పెటల్స్ కొ చూస్తున్నారు కదా ప్యాకెట్స్ లో ఈ పెటల్స్ లోపల కూడా మామూలుగా డీప్ స్ప్రే పాలిష్ చేశాం అన్నమాట యాంటీ పాలిష్ అండ్ దాని లోపల కూడా మనకి ప్లెయిన్ కలర్ బాల్ చూస్తున్నారు ఫ్లవర్ లో ఎగ్జాక్ట్లీ అండ్ ఇక్కడ ఈ లాకెట్ విషయానికి వచ్చినట్లయితే మామూలు ఈ పైన మెయిన్ పార్ట్ చూస్తున్నారు కదా ఇది కంప్లీట్ వచ్చేసి కుందన్ వర్క్ వచ్చింది ఓకే వైట్ అండ్ గ్రీన్ కుందన్స్ అక్కడ యూస్ చేశాము అండ్ ఈ ఫ్లవర్ లోపల ఈ చూసిన పెటల్స్ ఈ పెటల్స్ లోపల అక్కడక్కడ మనకి బాల్స్ కనబడుతున్నాయి కదా అవునండి వాటి లోపల కూడా మామూలుగా పింక్ కలర్ రూబీ స్టోన్స్ మనం పెట్టాము ఎగ్జాక్ట్లీ సేమ్ కాంబినేషన్ లో మనకి సేమ్ లాకెట్ చిన్న సైజ్ లో సేమ్ కాంబినేషన్ ఇయర్స్ ఇయర్ రింగ్స్ లో కూడా మనకి సేమ్ అండి అంటే కానీ ఇయర్ రింగ్స్ అంటే మామూలుగా మనం ఈ నెక్లెస్ లో ఉన్న ఈ బాల్ వర్క్ ఉంది కదా యూస్ చేయకుండా ఇక్కడ ఓన్లీ ఫ్లవర్ వచ్చింది మాత్రమే యూస్ చేస్తాం ఈ లాకెట్ ఉంది కదా లాకెట్ ఫ్లవర్ కుందన్ వర్క్ యాస్ ఇట్ ఇస్ గా మనం ఇయర్ రింగ్స్ లో కూడా మనం చూడొచ్చు అన్నమాట ఇక్కడ మనకి చాలా ఫ్లవర్స్ లా కనిపిస్తుంది ఇక్కడ ఒక్కొక్క సింగిల్ ఫ్లవర్ ఇచ్చి ఒక ఇయర్ రింగ్ ని కంప్లీట్ చేశారు ఓకే అండి చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఇది వచ్చేసి యాంటిక్ పీస్ అని చెప్పుకోవచ్చు కదండి ఓకే యాంటిక్ పీస్ లో డిఫరెంట్ కలెక్షన్ అనొచ్చు డిజైనర్ పీస్ అనొచ్చు ఎలాగైనా పిలవొచ్చు దాన్ని ఓకే దీంట్లో ఏంటంటే మామూలుగా టూ పైప్స్ యూస్ చేశామన్నమాట బోత్ ద సైడ్స్ మనకి పైప్స్ వచ్చాయన్నమాట ఈ పైప్స్ కూడా ఎలాగంటే లోపల ఉన్న పైప్ అనేది మామూలుగా హై పాలిష్ వచ్చింది హై పాలిష్ లోపలనే డీప్ పాలిష్ అన్నమాట అంటే పాలిషింగ్ అనేది కొంచెం బ్లాకేజ్ తీసుకున్నాం అన్నమాట ఆ రీజన్ తో ఈ పైప్ అనేది ఎక్కువగా మనకి లస్టరస్ గా లేదు తక్కువ మనకి మెరుస్తుంది అండ్ ఔటర్ లైన్ లో వచ్చిన ఈ పైప్ చూస్తున్నారు కదా దీనికి మామూలుగా ఏంటంటే చిన్న చిన్న చెక్కడు వరకు వచ్చింది అండ్ దానిపై నుంచి మళ్ళీ స్ప్రే పాలిష్ చేశామన్నమాట స్ప్రే పాలిష్ వల్ల మనకి కలర్ ఇలా వస్తుంది అని చెప్పారు కదా అవునండి వచ్చేసి మొత్తం ప్లెయిన్ ఇది కంప్లీట్ వచ్చేసి ప్లెయిన్ వర్క్ ఉంది అన్నమాట ఓకే అండ్ ఇది కూడా డెప్త్ లో వచ్చింది ఐ మీన్ లైక్ చైన్ అది వచ్చేసి డెప్త్ లో వచ్చి మనకి సైజ్ అనేది ఇంక్రీస్ డిక్రీస్ అవుతుంది అండ్ ఇందాక మనం ఫ్లవర్ వర్క్ చూసినట్టే దీనికి కూడా ఫ్లవర్ వర్క్ వచ్చింది అండ్ ఫ్లవర్ వర్క్ కూడా మామూలు జస్ట్ మనకి ఇక్కడ ఒక వైపే వచ్చింది డిజైనర్ పీస్ కాబట్టి ఆ సెకండ్ సైడ్ ఉంది కదా ఆ సెకండ్ సైడ్ అనేది ఒక పెద్ద మ్యాంగో తీసుకున్నాం ఆ మ్యాంగో కేం చేసామంటే సెంటర్ లో ఒక వైట్ కుందన్ తీసుకున్నాము అండ్ ఈ దీంట్లో ఉన్న చుట్టూతో ఉన్నటువంటి ఈ ఫ్లవర్స్ చూస్తున్నారు కదా దానికి మొత్తం వచ్చేసి మామూలుగా ఇది డెప్త్ చూస్తున్నారా ఫ్లవర్ కి డెప్త్ అండ్ లీవ్స్ కి కూడా మనకి డెప్త్ ఉంది ఐ మీన్ బ్యాక్ గ్రౌండ్ కవర్ అయిపోయింది గోల్డ్ తో మనకి లీఫ్ అనేది కవర్ అయిపోయి స్పెసిఫిక్ గా కనిపిస్తుంది పెటల్స్ కూడా చాలా క్లియర్ గా ఉన్నాయి ఆ పెటల్స్ పైన చేసిన నక్షీ వర్క్ అండ్ దాంట్లో ఉన్న స్ప్రే పాలిష్ చాలా క్లారిటీ ఉంది అన్నమాట అండ్ ఈ మెయిన్ లాకెట్ విషయానికి వచ్చినట్టయితే కంప్లీట్ మనకి కుందన్ తో సరౌండింగ్స్ వచ్చాయి కంప్లీట్ వైట్ కుందన్స్ పెట్టడంతో ఏమైపోయిందంటే ఈ వర్క్మెన్షిప్ ఉంది కదా ఎక్కువగా మనకి హైలైట్ అవుతుందన్నమాట అండ్ ఇక్కడ వచ్చేసి చిన్న రింగ్ లో మనకి వైట్ కలర్ స్టోన్ తో ఇచ్చారు చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఫ్లెక్సిబుల్ కూడా ఉంటుంది ఇప్పుడు చూస్తున్నారు కదా ఇది మామూలుగా ఫ్లెక్సిబుల్ ఉంటుంది కట్ ఐ మీన్ కడక్ లా కనిపిస్తుంది కానీ మూవ్ చేసుకుంటే ఈజీగా మూవ్ అవుతుంది అండ్ కింద కూడా మనకి సౌత్ సీ పర్ల్ ఇచ్చారు అవునండి ఈ సెట్ అనేది మామూలుగా మనం క్లోజ్ టు నెక్ కూడా పెట్టొచ్చు అయితే 3/4 లో కూడా దీన్ని అడ్జస్ట్ చేసి పెట్టొచ్చు అన్నమాట అండ్ ఈ లాకెట్ కి మ్యాచింగ్ లో ఎగ్జాక్ట్లీ మ్యాచింగ్ లో మనకి ఇయర్ స్టెచ్ కూడా వచ్చాయి అన్నమాట ఓకే ఫ్లవర్ ప్లేస్ లో మనకి ఇయర్ భాగం ఉంది అండ్ హ్యాంగింగ్ వచ్చేసి మనకి చాంద్ బాలీ మోడల్ లో ఇచ్చారు ఓకే కింద సౌత్ సీ పర్ల్ వచ్చింది ఓకే అండి చాలా బ్యూటిఫుల్ గా ఉంది నెక్స్ట్ డిజైన్ కూడా చూసిద్దామండి
ఇది ఒక బ్యూటిఫుల్ సెట్ అండి. ఇది మామూలుగా మనం వేర్ అండ్ టెంపుల్ డిజైన్ రెండు 2 ఇన్ 1 కాంబినేషన్ అన్నమాట. ఈ వర్క్మెన్షిప్ ప్రకారం గనుక చూసుకుంటే ఇన్నర్ అండ్ ఔటర్ లైన్ లో రెండు వైపులు కూడా మామూలుగా మనం కుందన్ బిందీస్ వచ్చాయి అన్నమాట. అవును, బిందీ వర్క్, సింగిల్ కుందన్ బిందీ వర్క్ వచ్చింది. అండ్ సెంటర్ పార్ట్ వచ్చేసరికి ఇక్కడ నుండి మనకు వర్క్ స్టార్ట్ అవుతుంది. అవునండి, ఇక్కడ సన్నగా వచ్చింది. యా, సైజ్ పెరిగినా కొద్దీ ఇక్కడికి వచ్చేసరికి బ్రాడ్ అయింది అన్నమాట. అవును, ఇక్కడ మనకి బ్రాడ్నెస్ వచ్చింది. అండ్ ఇక్కడ ఈ మెయిన్ లాకెట్ చూస్తున్నారు కదా, ఇక్కడ వచ్చేసరికి ఈ నెక్లెస్ ఇటువైపు వచ్చిన తర్వాత ఇది హాఫ్ బుట్ట, హాఫ్ జుమ్కి. ఇది కూడా ఫ్లెక్సిబుల్. ఓకే, అండ్ దీని కూడా సరౌండింగ్ మొత్తం వచ్చేసి ఫ్రెష్ వాటర్ పర్ల్స్ పెట్టాము. ఆ ఫ్రెష్ వాటర్ పర్ల్ తర్వాత ఇక్కడ ఒక నక్షి బాల్ చూస్తున్నారు కదా, ఇది పెద్దది నక్షి బాల్. అవునండి, అంటే ముఖ్యంగా ఇలాంటి సెట్స్ కి ఏంటంటే సౌత్ సీ పర్ల్స్ అవన్నీ పెడితే మనకి పర్ల్స్ ఎక్కువగా డామినేట్ అవుతాయి. ఓకే, ఆ రీజన్ తో ఏం చేసామంటే దీనికి కంప్లీట్ టైనీ బాల్స్ పెట్టాము. టైనీ బాల్స్ విత్ కాంబినేషన్ నక్షి. ఓకే ఓకే, అండ్ దీంట్లో మనకి వైట్ కలర్ చిన్న చిన్న పూసలు కూడా పెట్టారు. ఆ వైట్, ఈ వైట్ ఫ్రెష్ వాటర్ పర్ల్స్ అండి. ఈ ఫ్రెష్ వాటర్ పర్ల్స్ ఎందుకు పెట్టామంటే ఈ పాలిషింగ్ చూస్తున్నారు కదా, ఇది కొంచెం డీప్ గా ఉంది. సో ఈ రీజన్ తో ఏం ఎగ్జాక్ట్లీ దీనికి ఏంటంటే మామూలుగా వైట్ కలర్ ఉంటే ఇది ఎక్కువగా ఎలివేట్ అవుతుంది. ఆ రీజన్ తోనే ఇక్కడ మనం వైట్ కలర్ అనేది యూస్ చేయడం జరిగింది. ఇక్కడ సెంటర్ విషయానికి వచ్చినట్టయితే ఒక బ్యూటిఫుల్ కుందన్ చూస్తున్నారు కదా, ఫ్లవర్ మోడల్. ఎగ్జాక్ట్లీ, దీనిలో పని ఏంటంటే సీజెట్స్ అండ్ కుందన్ వర్క్ విత్ సెంటర్ లో వచ్చేసి ఒక రెడ్ కుందన్ ఉంది. అండ్ దీని కాంబినేషన్ లో మనకి ఇయరింగ్స్ ఇచ్చారు. ఇయరింగ్స్ చాలా బ్యూటిఫుల్ వచ్చాయి. అండ్ జుమ్కి అండి, అంటే నాట్ నెసెసరీ మనం యాజ్ ఇట్ ఈస్ ఇలాగే తీసుకోవాలని చెప్పేసి కూడా ఏం లేదు. సపోజ్ మనకి ఇది లెంత్ ఎక్కువగా కనబడుతుంది అంటే కనుక ఈ సెంటర్ లో పీస్ ఉంది కదా, ఈ సెంటర్ లో ఉన్న పీస్ మనం రిమూవ్ చేసి ఈ జుమ్కిని పైకి తీసేసుకోవచ్చు. అండ్ ఈ జుమ్కి కూడా చాలా డిఫరెంట్ మోడల్ లో ఉంది, రెగ్యులర్ జుమ్కిలు కాకుండా షేప్ అనేది డిఫరెంట్ గా ఉంది. అంటే జుమ్కి మనం ఇలా వెడల్పు వచ్చింది కదా, దాంట్లో ఏమైపోయిందంటే ఈ కుందన్ పీస్ ఉంది కదా, చాలా క్లియర్ గా తెలుస్తుంది అనమాట మనకి అలా. సో చూసారు కదండి, ఇప్పుడు ఇంకొక బ్యూటిఫుల్ నెక్లెస్ సెట్ చూద్దాం. సో వన్ ఆఫ్ ది మోడల్ యాంటిక్ పీస్. ఎగ్జాక్ట్లీ, ఓకే, ఇది కూడా హాఫ్ అండ్ హాఫ్ డిఫరెంట్ డిజైన్ మోడల్ లో ఉంటుంది. డిఫరెంట్ కలెక్షన్ అండ్ ఒక లైక్ ఎట్లా అంటే ఒక యూనిక్ పీస్ లాంటిది అనుకోండి. ఓకే, అలా ఇట్స్ అ పార్ట్ ఆఫ్ డిఫరెంట్ కలెక్షన్. అండ్ ఇటు వైపు చూస్తున్నారు కదా, కంప్లీట్ వచ్చేసి మామూలుగా మనకి పెద్ద సైజ్, చిన్న సైజ్ నుండి పెద్ద సైజ్ వరకు మనకి బాల్స్ అసెండింగ్ టు డిసెండింగ్ ఆర్డర్ లో అలా చేశారు. ఇక్కడ కూడా సేమ్ వచ్చింది, కానీ ప్లెయిన్ వచ్చింది. అండ్ ఇక్కడ లాకెట్ విషయానికి వచ్చినట్టే లాకెట్ చూస్తున్నారు కదా, ఇలా కంప్లీట్ వచ్చేసి స్ప్రే పాలిష్ తో పెద్ద మ్యాంగో డిజైన్ లో ఇంకొక మ్యాంగో హ్యాంగ్ అవుతూ కనిపిస్తుంది ఇక్కడ డిజైన్ లో. ఎగ్జాక్ట్లీ, అండ్ ఇక్కడ సెంటర్ లో వచ్చేసి ఎమరల్డ్ స్టోన్ ఉంది కదా, దానిపైన వచ్చేసి లీవ్ అనేది మనకి క్లారిటీగా రావడానికి దానికి ఎన్గ్రేవ్ చేసామన్నమాట. సో ఎన్గ్రేవ్ చేయడంతో ఏమైపోయిందంటే అక్కడ మనం ఎమరల్డ్ స్టోన్ సెట్ చేసినట్టు చాలా క్లియర్ గా మనకి తెలిసిపోతుంది. ఈ స్టోన్ మనకి ఎక్కువగా ఎలివేట్ అవడానికి రీజన్ ఏంటంటే ఈ మ్యాంగో డిజైన్ ఇక్కడ వచ్చింది కదా, ఆ డిజైన్ అన్నది ఎక్కువ పైకి ఇలా ఎంబోస్ చేశారనమాట. ఆ రీజన్ తో ఈ స్టోన్ ఫిక్స్ చేసేసరికి ఇంకా అది మనకు కొంచెం ఎక్కువగా ఎలివేట్ అవుతుంది అనమాట. దాని కింద జుంకా మోడల్ లో ఇచ్చారు. అండ్ దీనికి ఇవి ఇవేం పూసలు అంటారండి, ఫ్రెష్ వాటర్ పర్ల్స్. అవన్నీ ఫ్రెష్ వాటర్ పర్ల్స్ అంటారు. జీరో సైజ్ ఉంటాయి అన్నమాట, ఒక బంచ్ రూపంలో అలా తీసుకొని ఇక్కడ చూస్తున్నారు కదా, లైక్ లోటస్ మోడల్ ఉంటుంది. ఆ లోటస్ మోడల్ తో ఇవన్నీ ఏంటంటే కంప్లీట్ దాని లైక్ దాని పెటల్స్ ఉంటాయి కదా, ఆ పెటల్స్ రూపంలో ఉన్నది అనమాట. అండ్ హ్యాంగింగ్ విషయానికి వచ్చినట్టయితే కంప్లీట్ గోల్డ్ బాల్స్, ఈ గోల్డ్ బాల్స్ ఎగ్జాక్ట్లీ ఈ పాలిష్ అండ్ ఈ పాలిష్ ఎగ్జాక్ట్లీ సేమ్ ఉంటుంది అనమాట. ఓకే, మనకి జుంకిలు కూడా సేమ్ ఉన్నాయండి, కానీ సైజ్ ఒక్కటి మనకి రెడ్యూస్ అయింది అంతే. ఓకే, చాలా బ్యూటిఫుల్ గా ఉందండి. ఇది కూడా మనకి నక్షి వర్క్ అని అంటారు కదండి. ఎగ్జాక్ట్లీ నక్షి వర్క్, ఎగ్జాక్ట్లీ నక్షి వర్క్ సెట్ మొత్తం మనకి నక్షి వర్క్. ఓకే అండి, ఒక డిఫరెంట్ కలెక్షన్ అన్నమాట అది. ఓకే, నెక్స్ట్ పీస్ చూద్దామండి. ఇది వన్ ఆఫ్ అవర్ ఫ్రెష్ వాటర్ పర్ల్స్ అండి, వన్ ఆఫ్ అవర్ బెస్ట్ కలెక్షన్ అన్నమాట ఇది. ఇదివరకు చూసిన మీరు అన్ని సెట్స్ చూసారు కదా, ఇలాంటి కలెక్షన్ అసలు లేదు మన దగ్గర. మన దగ్గర గోల్డ్ ప్లెయిన్ లో ఉండేది, కానీ ఇదంతా మనకి పర్ల్స్ రూపంలో మొత్తం నెక్లెస్ మొత్తం ఇలానే ఉంది. ఎగ్జాక్ట్లీ, దీంట్లో ఏంటంటే ముఖ్యంగా ఈ ప్లెయిన్ వర్క్ చూస్తున్నారు కదా, ఆ వర్క్ అనేది మామూలుగా ఏంటంటే ఒక గోల్డ్ మనకి లైక్ ఒక షీట్ లాగా ఉంటుంది అనమాట. ఆ షీట్ పైన ఏం చేసామంటే ఫ్రెష్ వాటర్ పర్ల్స్, మీరు ఇందాక అన్నారు కదా ఇలా గుర్తుంటే చాలా మందికి నచ్చుతుందని, ఇలాంటి కాన్సెప్ట్ చాలా మంది కస్టమర్స్ ప్రిఫర్ కూడా చేస్తున్నారు. ఆ రీజన్ తోనే ఒక డిఫరెంట్ కలెక్షన్ చేసాము. అండ్ కంప్లీట్లీ ఫ్లెక్సిబుల్, రెండు వైపులో కూడా ఫ్లెక్సిబుల్, అటువైపు ఇటువైపు. అండ్ మెయిన్ లాకెట్ ఉంది కదా, ఈజీగా ఇలా మూవ్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ. అండ్ ఇక్కడ సెంటర్ లో వచ్చేసరికి మామూలు ఇక్కడ నుండి ఇక్కడ వరకు కంప్లీట్ వచ్చేసి మామూలుగా మనకు ఒక ఈ పట్టీ చూస్తున్నారు కదా, పైన చిన్నగా ఉంది, కింద వచ్చేసరికి సైజ్ పెరిగింది. ఇక్కడ వచ్చేసరికి ఏమైందంటే ఇక్కడ హాఫ్ పీకాక్ ఉంది కదా, ఈ హాఫ్ పీకాక్ సేమ్ అదే బ్రాడ్నెస్ లో తీసుకొని ఇక్కడ ఈ లాకెట్ కి కనెక్ట్ చేసింది అనమాట. ఈ లాకెట్ అనేది రెండు వైపులా ఉన్న పీసెస్ కి బ్యాలెన్స్ చేసి కింద వచ్చేసి ఒక బ్యూటిఫుల్ అమ్మవారి లాకెట్ చూడొచ్చు మనం. మనకి సేమ్ అదే కాంబినేషన్స్ లో ఇయర్ రింగ్స్ వచ్చేసి మనకి పీకాక్ ఫుల్ పీకాక్ వచ్చేసింది ఇక్కడ. దీంతో ఫుల్ పీకాక్ వచ్చింది. అండ్ ఫుల్ పీకాక్ కూడా ఎలా మీరు చూస్తున్నారా, ఇటువైపు మనకి పీకాక్ చూస్తున్నారు. అండ్ ఆ పీకాక్ ఫెదర్స్ చూస్తున్నారు కదా, ఇది కంప్లీట్ ఇలా కర్వ్ తీసుకుని ఇలా పైకి వచ్చేసరికి మనకి కమ్మని కంప్లీట్ మనకి కవర్ చేసింది అనమాట. ఓకే, అండ్ ఇది వచ్చేసి ఫేసింగ్ అనమాట, ఆపోజిట్ ఫేసింగ్ లో ఉన్న పీకాక్స్ ఇవి రెండు. ఓకే, సేమ్ ఇలా మనకి ఇక్కడ ఎలా అయితే ఉన్నాయో అదే కాంబినేషన్ లో ఇయర్ రింగ్స్ కూడా ఇక్కడ ఇలా ఉన్నాయి.
అండ్ కింద వచ్చేసి మనకి జుంకాలు. సో ఈ కాంబినేషన్ లో మనకి ఈ పర్ల్స్ ఇచ్చారు కాబట్టి ఇయర్ రింగ్స్ కి హ్యాంగింగ్ కి పర్ల్స్. సో ఇవి మనకి యూస్ ఐ మీన్ వద్దు అనుకుంటే ఇవి రిమూవ్ చేయొచ్చు అండి. రిమూవ్ చేయొచ్చు. అప్పుడు ఏమవుతుందంటే జస్ట్ కమ్మపాట ఒకటే మనం తీసుకోవచ్చు. కమ్మపాట ఒకటి వస్తుంది, జుంకి రాదు. ఒకవేళ జుంకి రావాలంటే ఇటు కమ్మకి అండ్ జుంకికి మధ్యలో ఏదైనా ఒక చిన్న పార్ట్ పెట్టాలి. ఓకే, సంథింగ్ లైక్ ఇట్లా స్టోన్స్ లాంటిది ఏదైనా ఏదైనా ఒక చిన్న వర్క్ తీసుకోవచ్చు. లేదు అంటే ఏదైనా ఒక కుందన్ పీస్ ఏదైనా మనం అటాచ్ చేసుకుంటే యాజ్ ఇట్ ఈస్ జుంకి కూడా దాంతో కూడా మనం వాడుకోవడానికి చాలా బాగుంటుంది అన్నమాట. ఓకే అండి, థాంక్యూ అండి, థాంక్యూ సో మచ్ అనిల్ గారు మాకు ఇంత బ్యూటిఫుల్ అండ్ యాంటిక్ పీసెస్ చూపిస్తున్నందుకు. థాంక్యూ సో మచ్ అనిల్ గారు, మోస్ట్ వెల్కమ్ అండి, థాంక్యూ అండి. చూసారు కదా వ్యూయర్స్, నీల్కంఠ్ జ్యువెలర్స్ లో ఉన్న డిఫరెంట్ కలెక్షన్. మళ్ళీ ఒక ఎపిసోడ్ తో మళ్ళీ కలుసుకుందాం. బై బై.